అధికారం శాశ్వతం కాదని జగన్ తెలుసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హెచ్ అన్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపు మంచిది కాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై జగన్ దృష్టి పెట్టాలని, కూల్చివేతలపై కాదని చురకలంటించారు. ఏపీలో రాజీవ్ మెమోరియల్ భవన్ కూల్చాలన్న జగన్ నిర్ణయం ఫ్యాక్షన్ ఆలోచనకు అద్దం పడుతోందని ఘాటుగా అన్నారు. రాజీవ్ వల్లే వైఎస్ పీసీసీ చీఫ్ అయ్యారని, సోనియా దయతో సీఎం అయ్యారనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని విహెచ్ అన్నారు. అక్కడ స్మృతి భవన్ ఉండొద్దు అనే ఆలోచన ఆయనకు ఎందుకు కలిగిందో నాకు తెలియదు, కానీ అది ఎంతో మంది బీచ్ రోడ్లో ఉన్నది కాబట్టి యాత్రికులు ఇతర రాష్ట్రాలు వచ్చే వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, యావత్ భారతదేశంలో ఎవరైనా బీచ్ రోడ్ పోతారు, బీచ్ రోడ్లో ఉంటారు, ఆ సముద్రం ఒడ్డుకున్నటువంటి ఈ స్మృతి భవన్ సందర్శించడం జరుగుతూ ఉన్నది. కానీ ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి రావడంతో రాజీవ్ గాంధీ స్మృతి భవన్ తీసేయాలి, కూలగొట్టాలి, స్ట్రక్చర్ తీసేయాలి, అది తీసేయాలి, స్క్రాప్ దొరికిన దాన్ని అమ్మేయాలి, ఇది ఏమి ఆలోచన నాకేమి అర్థమైతే లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆయన దయాదాక్షిణ్యలనే మీ నాయన ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆనాడు మీ నాన్న మీద ఎన్నో 30 మంది ఎంపీలు వ్యతిరేకంగా, వీళ్ళు ఫ్యాక్షన్ లీడరు, వీళ్ళు మంచివారు కాదు, వీళ్ళది ట్రాక్ రికార్డ్ బాగలేదని ఇందిరాగాంధీకి ధర్మదర్శనంలో 30 మంది పార్లమెంట్ మెంబర్లు రాసిచ్చిండ్రు, ఈయనను పెట్టొద్దు అన్నాడు. ఆనాడు ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి, నేను సన్నిహితంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, నేనే చెయ్యాలని ప్రపోజల్ పెట్టాను. అవన్నీ మర్చిపోయి ఇవాళ రాజీవ్ గాంధీ స్మృతి భవన్ కూలగొట్టాలని, స్మృతి భవన్ తీసేయాలని ఆలోచన ఇది మంచి ఆలోచన కాదు. దీన్ని ఏమంటారు అంటే ఫ్రాక్షన్ పాలిటిక్స్ అంటున్నాం. రాజీవ్ గాంధీ ఏం తప్పు చేసిండ్రా బాబు? ఆనాడు రాజీవ్ గాంధీ మీ నాయన చేయకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఇవాళ పార్లమెంట్ జరుగుతున్నది, పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ అభిమానులు తప్పనిసరిగా పార్లమెంట్ లో లేబట్టాలి ఈ ఇష్యూ. ఎందుకు వచ్చింది నీకు ఈ చెడు ఆలోచన? ఇవాళ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరిదయ వల్ల, రాజీవ్ గాంధీ చలువ వల్లనే మీ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు, మా సోనియా గాంధీ నీకు అవకాశం ఇచ్చింది, ఆనాడు ఆయన భర్త ఇచ్చాడు, తర్వాత సోనియా గాంధీ తల్లి ఇచ్చింది, 2 సార్లు నీకు అవకాశం ఇచ్చి నేను ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రాజీవ్ గాంధీ స్మృతి భవన్ కూలగొట్టాలని పడు ఆలోచన టెండర్ రేపటికి లాస్ట్ డేట్ టెండర్ విలువడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉన్నాం.